हाय फ्रेंड्स, वेलकम टू मयूर ब्रदर्स। इवाला मन वीडियो वच्चेसी मेंती आकु पच्चड़ी। मेंती आकु तो इला पच्चड़ी तैयार चेसुकुंदाम। मेंती आकु अनगाने चेदगा उंटुंदी अनि अनुकोवद्दु, इदि कूडा चाला टेस्टीगा इला पच्चड़ीगा चेसुकोवच्चु अन्नमाट। मनम इप्पुडु इदि एला प्रिपेर चेयालो, दीनिकि अवसरं इंग्रीडियंट्स एंटो मनम इप्पुडु चूसेद्दाम। मेंती आकु इला ओक कट्टन तीसुकोनि बागा वल्चुकोनि मनम वाश चेसुकोनि नीट्गा पेट्टुकोवालि। తర్వాత చింతపండు మనం నీళ్ళల్లో వేసుకొని నానబెట్టుకోవాలి। ఇలా నువ్వులను డ్రై రోస్ట్ చేసుకోవాలి, ఆయిల్ లేకుండా చూడండి, ఇలాగ డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకోవాలన్నమాట। తర్వాత వచ్చేసి మనకి మిరపకాయలు ఇన్ని తీసుకోవాలి, కారంను బట్టి తీసుకోండి మిరపకాయలు। ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియాలు కూడా వేసుకొని ఆయిల్ వేసుకొని కొంచెం వేయించుకోవాలి। ఇవి పక్కకు తీసేసుకొని మనం మెంతాకు కూడా ఇలా ఆయిల్ వేసుకొని మగ్గబెట్టుకోవాలన్నమాట, కొంచెం మగ్గనిచ్చుకోవాలి। ఇలా మగ్గనిచ్చడం వల్ల దీన్ని చేదు పోతుంది, అందువల్ల మనకు పచ్చడి కూడా చేదు ఉండదు। ఇప్పుడు ఇవన్నీ చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో మనము వేయించినటువంటి నువ్వులు, మిరపకాయలు, వెల్లుల్లి, ఇప్పుడు పచ్చడికి తగినటువంటి సాల్ట్, ఒక స్పూన్ బెల్లం అన్నమాట। ఈ బెల్లము స్వీట్ అనేది మీరు నచ్చకుంటే స్కిప్ చేసేసేయండి, అవసరం లేదు। పసుపు, ఇవన్నీ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి। తర్వాత మనం నానబెట్టిన చింతపండును కూడా ఇందులో వేసేసి గ్రైండ్ చేసుకోవాలి। మెంతి ఆకు లాస్ట్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట। అంతే, తర్వాత అది ఒక గిన్నెలోకి తీసుకొని వీటికి పోపు పెట్టండి। ఈ పోపులో మనము ఆవాలు, మినప్పప్పు, వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసుకొని పోపు పెట్టుకోవాలి। లాస్ట్లో కొంచెము ఇంగువ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది। ఇవన్నీ పోపు వేసిన తర్వాత కలుపుకుంటే మనకి పచ్చడి అనేది బాగా టేస్టీగా ఉంటుందండి। చేదైతే ఏమాత్రం ఉండదు, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।